Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sadanaga Modi AP tour, Asal matter Yemito. 2024 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ పావుల కదుపుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న బీజేపీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతుంది. జాతీయ నేతల వరుస పర్యటనలు వచ్చే నెలలో ఏపీలో మోదీ పర్యటన ఎన్నికల రాజకీయాలను కళ్ళకు కడుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సంపాదించి మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది. ప్రధానంగా అందులో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. అందులో భాగంగా అగ్రనేతలను ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా రంగంలోకి దింపుతోంది. భవిష్యత్ ఎన్నికలలో బీజేపీకి పట్టు కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు సాగిస్తోంది. నిన్న మొన్నటి వరకు దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే కనిపించిన మోదీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లోనూ ముందస్తు పర్యటన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మోదీ దృష్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బీజేపీ ఈసారి ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ సారథ్యంలో పార్టీ బలోపేతమైందని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది అన్న భావనను ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో పొత్తులతో ముందుకు వెళితే పట్టు సాధించవచ్చు అన్న భావన బీజేపీ అగ్రనేతలలో ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి మోదీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పలుమార్లు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ఏపీలో పర్యటించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మోదీ జూన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఏంటి అన్నది ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. కానీ మోదీ ఏపీలో పర్యటించడం పక్కా అని తెలుస్తోంది. పూర్తిగా రాజకీయ కారణాలతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. మరి ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ జగన్ సర్కార్పై విరుచుకుపడతారని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధించిన వ్యాట్పై మాట్లాడిన మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీకి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మోదీ టూర్ వచ్చే నెలలో ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల చివరి వారంలో ఏపీకి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటన ముగిసింది. అమిత్ షా పర్యటన కూడా కొనసాగనుంది. ఇదే క్రమంలో ఏపీలోనూ వీరిద్దరి పర్యటన తర్వాత వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా 2024 ఎన్నికలను గురిపెట్టి బీజేపీ అగ్రనేతలు చేస్తున్న పర్యటనలు ఏ మేరకు బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయన్నది వేచి చూడాలి.